మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర చరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి. సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. ప్లీజ్ వెల్కమ్ మాలవిక అండ్ దినకర్. అప్పది నిసోకు సంపంగిరేకు అంటుకుంటి షాకు నన్నంటుకోకు, అమ్మదీని చూపు మరుమల్లె తూపు, అమ్మ రాకు రాకు నేనున్న వైపు, ఏ గులాబీ మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మూత పుట్టే, సింకుపట్ట పెదవి మీద బుగ్గ వెచ్చుకున్న సోకు సంపంగిరేకు అంటుకుంటి షాకు నన్నంటుకోకు, మదీని చూపు మరుమల్లె తూపు. సై సై సయ్యారే, 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 పికబైకి చీర గట్టి వస్తవా వస్తవా, సై సై సయ్యారే, సై సై సయ్యారే, మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా, శీనిత సదియ దాని ఊపు చూసి నేను కాపు కోసి కొట్ట కాపు కోసి, కొంగు చాటునున్న కొంగులన్నీ చూస్తే దాని తాళుకు పెళుకు తొణికినప్పుడే, సై సై సయ్యారే, సై సై సయ్యారే, ఇకబైకి చీర గట్టి వస్తవా వస్తవా, సై సై సయ్యారే, సై సై సయ్యారే, మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా, సై సై సయ్యారే, సై సై సయ్యారే. మీ అందరి సమక్షంలో పాడడం చాలా చాలా సంతోషం నాకు, స్పెషల్లీ ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది రాఘవేంద్రరావు గారు గంగోత్రి సినిమా ద్వారా. సో వారి సమక్షంలో పాడడం అండ్ నాకు నంది అవార్డు తెచ్చిపెట్టింది నాగార్జున గారి రాజన్న మూవీ. సో వెరీ వెరీ స్పెషల్ వీళ్ళ ముందు పాడడం. తప్పకుండా. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. రాఘవేంద్ర గారు పిక్చర్ నేను ఎలా యాక్ట్ చేశాను మీకు తెలుసా? ఎలా చిరంజీవి గారు వచ్చి అడిగారు, ఇలా హీస్ ఆస్కింగ్ మీ టు రికమెండ్ టు యూ. ఆయనకు తెలియదు నువ్వు టోటలీ ఆరోగ్యం,
యూ ఓన్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ అది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు ఎందుకు అలా అనవసరంగా చెప్పడం, సో వై డోంట్ యూ లిసన్ టు ద స్టోరీ అని చెప్పారు. ఇంకా గుర్తుంది నాకు, యు వర్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ హీ ఐదర్ యాక్చువల్లీ ఫస్ట్ చాయిస్ రేవతి అనుకుంటున్నారా? అవును అవును, ఐ డోంట్ రిమెంబర్ సమ్ ఆఫ్ దీస్ బిట్టర్ ట్రూత్. ఐ నో 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 సో అసలు రేవతి నో, ఇది కూడా నాకు బిట్టర్ ట్రూత్. ఐ యామ్ ఆల్సో లెర్నింగ్ టు ఫైండ్ అవుట్. నిజంగా నాకు గుర్తు లేదు. ఐ థింక్ దేర్ వాస్ అ స్క్రీన్ ప్లే కమింగ్ టు ద రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ హీ వాంటెడ్ మీ టు యాక్ట్ ఇన్ ద ఫిల్మ్. ఓహో, నాని వచ్చి మీట్ అవుతున్నప్పుడు ఇప్పుడు నువ్వద్దంటే యు టాక్ టు రేవతి అండ్ రేవతిని ఫిక్స్ చేయని చెప్పారు నాకు. మీరు చెప్పారు, దట్ వాస్ ద డైలాగ్. నువ్వద్దంటే రేవతితో ఫిక్స్ చేయి, క్యారెక్టర్ నువ్వు చేయాలి లేకపోతే రేవతి చేయాలి. నువ్వద్దంటే నువ్వు నా పిక్చర్ లో యాక్ట్ చేయనంటే రేవతి నీ ఫ్రెండే కదా ఫిక్స్ చేయి అని చెప్పారు. అప్పుడు ఏమైనా భయపడ్డావా? డెఫినెట్ గా భయపడ్డాను. ఫస్ట్ డే షూటింగ్ రాగానే నేను పడిపోయి, నాగార్జున నా మీద పడిపోయి, ఒక పిల్లర్ మా మీద పడిపోయి అలాగే ఉన్నాం ఆల్మోస్ట్ హాఫ్ డే అలాగే ఉన్నాం. ఎలా ఉంది నాకు వీరేంద్రనాథ్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సీన్స్ వేశాడు. స్టోరీ నావల్ ఇది. అసలు టోటల్ పిక్చర్ లో శ్రీదేవిది, సునాద మాలది, ప్రబల్లిక, సునాద రెండు పేర్లే విచిత్రంగా ఉంటాయి. వ్యవహారి టోటల్ గా చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ అసలు ఇటువంటి క్యారెక్టర్ ఉంటుందా, చాలా విచిత్రంగా ఉంది. పోస్ట్ మ్యాన్ చెయ్యి తగిలితేనే వెళ్ళి సబ్బుతో కొబ్బరి పీచుతో తుడిచేసుకుంటుంది. ఈ సీన్ ముందు ఒకటి ఉంటుందన్నమాట, బొకే ఇవ్వాలి చీఫ్ గెస్ట్ గారిని, నేను ఇవ్వను అంటుందన్నమాట. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్తారన్నమాట, అమ్మాయికి ఎలవాటు ఉంది, మగ దప్పుకొని చెయ్యి తగిలింది అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఈ పరిస్థితి చేయటం రైటర్ రాసిన దాంట్లోనే చాలా గొప్పతనం ఉంది. అసలు పిల్లర పట్టడం సరే, రైటర్ రాసిందే మనం తీస్తే మనం కూడా ఏదో ఒక మసాలా యాడ్ చేయాలి. పైగా మగవాడంటేనే ఇష్టం లేని అమ్మాయికి ఒక ప్రేమలో పడాలంటే గుండెల్లోకి వెళ్ళిపోవాలి అని ఏదో ఒక క్రేజీ ఐడియా తీసుకొచ్చి ఫన్నీగానే, ఎందుకంటే క్యారెక్టర్ వీడితో తీసిన డ్యూయట్ కూడా తర్వాత చూస్తాం, క్యారెక్టర్లో ఉన్న ఫన్నీనెస్ కొంచెం ఎన్హాన్స్ చేయటం కోసం నవల్లో లేనిది చైన్ ఒకటి ఇతను లవ్ అని చేయి పెట్టుకుంటాడు, ఆ తొక్కినప్పుడు ఆ అని అరిస్తే చైన్ లోపలికి వెళ్ళటం కాదు. లవ్ అంటే ఇష్టం లేని అమ్మాయికి, మగవంటే ఇష్టం లేని అమ్మాయికి, ఇది ఎడిటోరియల్ గా ఐడియా కానీ అది చిలిపిగా ఉంటుందని తెలుసు. నాకు ఏంటి టెన్షన్, ఇందా తనే చెప్పింది కదా ఇది చేస్తానంటుందో చేయను అంటుందో, దానికి పక్కన కూర్చోబెట్టుకుని నవల్లో ఎట్లా ఉంది దీన్ని కామెడీ చేస్తే కొంచెం బాగుంటుందంటే ఇమీడియట్ గా పాపం అర్థం చేస్తుంది, షీ కెన్ అండర్స్టాండ్ ది క్యారెక్టర్, అర్థం చేస్తుంది ఓకే అంది. అసలు ఇంకో చిరిపి పని చేశాను మీకు గుర్తుందో లేదో, చైన్ అయితే అంతసేపు ఇట్లా అంటే వచ్చేస్తుంది, దానికి ఎక్స్ట్రా చైన్ పెట్టాను. చైన్ పెట్టి సుహాని మొత్తం బుద్ధంతా నోట్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది డైలాగ్. అందులో అందులోనే నాగార్జున డైలాగ్ నా లవ్ మీ గుండెల లోతు వరకు వెళ్ళిపోయిందండి. ఎందుకని నవల్లో తీసినప్పుడు ఉన్నది పోగొట్టకూడదు, దాన్ని కొంచెం ఎన్హాన్స్ కూడా చేయాలని తీసాం. ఇందులో అమ్మాయి ఇందులో అమ్మాయి క్యారెక్టర్ కనపడినప్పుడల్లా నవ్వాళ్ళు ఆడియన్స్. వెరీ ఎండియరింగ్ క్యారెక్టర్, వెరీ ఎండియరింగ్ క్యారెక్టర్. కాదు ఆర్టిస్ట్ లొకేషన్ కి వచ్చిన తర్వాత దే హావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్ పర్టిక్యులర్ సీన్, ఆర్టిస్ట్ కి ఎప్పుడు డౌట్ ఉంటుంది, దే కమ్ విత్ డౌట్ కదా, అది తీసుకునే వస్తారు. వచ్చిన తర్వాత యాజ్ ఎ డైరెక్టర్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ హావ్ హ్యాపెన్డ్ టు యు. డు యు రిమెంబర్ ఎనీ ఇన్సిడెంట్? సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ ప్లేసెస్. ఐ రిమెంబర్ వన్ వెరీ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్, అది చెప్తాను తర్వాత. యూ టెల్ మీ హౌ హీ కన్విన్సెస్ యూ టు డూ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు డూ కదా. అంటే ఇంట్లో చెప్పి వచ్చాను నేను, రాఘవేంద్ర గారు ఇలా ఒక సీన్ పెడతారు, ఆ సీన్ నేను చేయను అని వస్తాను, అదే సీనే చెప్పాను. ఒక ఫిల్మ్ లో నేను చెప్పను క్లైమాక్స్ లో వద్దు నేను ఇక్కడ షూట్ చేసుకుంటాను, షూట్ చేసుకుని తర్వాత పడిపోయి అండ్ ఐఎమ్ గివింగ్ మై డెత్ ఇక్కడ షూట్ చేసుకుని తర్వాత ఫుల్ డైలాగ్ చెప్పి నేనే మర్డర్ చేస్తాను ఆయన చేయలేదని చెప్పిన తర్వాత హీ ఎస్కేప్స్. నాకు డైలాగ్ చెప్పడానికి కొంచెం లేజినెస్, తర్వాత లాజిక్ కూడా. సో వెళ్ళాను, సార్ నేను షూట్ చేసుకున్నాను. ఓకే నేనే చెప్పాను షూట్ చేసుకోని. బుల్లెట్ బ్రెయిన్ లోకి వెళ్ళింది, తర్వాత ఎలా మాట్లాడదాం వద్దు అన్నాను. యు నో వాట్ హీ సెడ్? గెస్ చేయండి, హౌ డిడ్ హీ కన్విన్స్ మీ టు డూ ఇట్?
సచ్ ఆఫ్ నాటీ మ్యాన్ హీ సెడ్ అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి నీకు అసలు లేదు అక్కడ గాలి మొత్తం గాలి నీకు నువ్వు ఇక్కడ షూట్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడు డైలాగ్ చెప్పాను సుహాసినికి ఏం చెప్తే చేస్తుంది అని సేమ్ థింగ్ నాకు కూడా ఇటువంటి సీన్స్ అటువంటి వచ్చినప్పుడు అడిగినప్పుడు బ్రెయిన్ ఇంట్లో పెట్టేసిరా రేపు షూటింగ్ వచ్చినప్పుడు నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు నీకు అసలు లేదు సో నో ప్రాబ్లం అన్నారు నువ్వు గుర్తు చేసావు కాబట్టి ఇంకొక ఇంపాసిబుల్ థింగ్ చేపించాను తనతో ఏదండి చిరంజీవితో ఆ సినిమా చేసాను కదా గుర్తుంది ఓ సాంగ్ వాటర్ డ్యామ్ తక్కువ వాటర్ వస్తూ ఉంటుంది కదా డ్యామ్ నుంచి ఇద్దరు దాక్కుంటూ రావాలి ఆ కలర్స్ నా కలర్స్ ఇష్టం కదా రెడ్ రెడ్గా ఉంటాయి అక్కడ సుహాసిని తను చెప్పినట్టు తనకు ఏ డ్రెస్ వేస్తే కంఫర్టబుల్ ఇద్దరం డిస్కస్ చేసుకుని చేసేవాళ్ళం ఎందుకంటే చుట్టూ ఓపెన్ అన్ని డ్రెస్సులు నాకు సూట్ అవ్వండి అని తర్వాత అయినా నా మ్యాజిక్ నేను వదలకూడదు కదా సో దానికి కలర్స్తోనో దేనితోనో వాడాలని చెప్పేసి ప్రపంచ చరిత్రలో ఎవరో చేసి ఉంటుంది వెనక కలర్స్ వస్తుంటే వీళ్ళు జారాలి ఎట్లా జారుతారు ఒక ఫోర్స్ వాటర్ ఉంటేనే జారుతారు నేను ఆల్రెడీ ప్రీవియస్ డేనే అసిస్టెంట్ డైరెక్టర్తో రిహార్సల్ చెప్పాను జారుతారు లేదని మనం టిఫిన్ చేస్తాం ప్లేట్లు ఉంటాయి పెట్టి ఆ ప్లేట్ కూర్చొని ఎవరో పుష్ చేస్తారు ఒకసారి పుష్ చేస్తే ఇలా 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 వెనక కలర్స్ వస్తా ఉంటాయి సుహాసిని ఇది పరిస్థితి ఇందులో తప్పేం లేదు మీరు దారడానికి కంఫర్ట్ కోసం చూస్తున్నాను తప్ప వెనక కలర్స్ వస్తాయంటే పాపం ఇమీడియట్ గా చేసింది యాక్చువల్లీ చిరంజీవి హెసిటేటెడ్ అ లిటిల్ బిట్ ఏం చేస్తాను కానీ హీరో కదా చెయ్యాలి దారి లేదు సో హి సెడ్ ఓకే నేను కూడా చేస్తాను అండ్ షార్ట్ చేసిన తర్వాత హి హిట్టింగ్ మీ వై డిడ్ యు డు దిస్ వై డిడ్ యు అగ్రీ టు డు దిస్ సో టఫ్ లుక్ అట్ మై బ్యాక్ ఇట్స్ ఆల్ గాన్ డ్యామ్ లో పైగా వాటర్ అసలు ప్లేట్లతో సంయం జరుగుతుంది అన్నమాట మొత్తం సో రెండు సినిమాల్లో తిరిపి పనులు మట్టుకు తను చెప్పినట్టు మరి ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ హి అండర్స్టాండ్ సినిమా కంప్లీట్లీ అంటే ఇదే కావాలి ఈ పిక్చర్ కి ఇదే కావాలి సిమిలర్లీ హీ డిసైడ్స్ ఈ పిక్చర్ కి ఇదే కావాలి యూ థింక్ హీ సంబడి హూస్ మేడ్ జ్యోతి హీ సంబడి హూస్ మేడ్ లైక్ సో మెనీ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ బట్ మన ఆడియన్స్ కి ఇది కావాలి అని అనుకుంటే హీ విల్ స్టిక్ టు ఇట్ అండ్ 100% కన్విక్షన్ ఉంటుంది మీకు అండ్ అలాగే కన్విన్స్ చేస్తారు నేను నన్నే కన్విన్స్ చేస్తాను అండ్ ఆఖరి పోరాటం సినిమాలో అంటే నాగార్జున గారి కంటే మీరు సీనియర్ సో అప్పుడు ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది He was a very shy boy అప్పుడు I don't know that. But very well-behaved, chivalrous. మేమంతా కార్ లో వెళ్తుంటే హీల్ ఓపెన్ కార్ డోర్స్ అన్ ఆల్ ఐ డోంట్ నో అండ్ నాకు పెద్ద షాక్ తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత దేర్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఇట్స్ బ్లాస్ఫమీ వెరీ వెల్ బిహేవ్ తర్వాత వెరీ వెరీ యంగ్ చూస్తే హీల్ బి సో థిన్ అండ్ యు నో రియలీ యంగ్ అలా కనిపిస్తారు బట్ వెరీ షై ఎక్కువ మాట్లాడరు హిల్ బీ ఇన్ అ కార్నర్ నేను అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడతాను అంటారు సో నాకు అర్థమైపోతుంది ఓకే హీ వాంట్స్ మీ టు లీవ్ హిమ్ అలోన్ అలా వచ్చేస్తాను డిడ్ యు ఎవర్ ఫీల్ దట్ ఐ వాస్ బగ్గింగ్ యు సమ్టైమ్స్ లేదు బగ్గింగ్ అని లేదు ఐ వాస్ జస్ట్ ఫర్ క్వైట్ పర్సన్ బట్ ఐ ఎంజాయ్డ్ ది మూవీ ఎంజాయ్డ్ డూయింగ్ ది మూవీ ఎస్పెషల్లీ ఐ రిమెంబర్ ఊటీలో మనం సాంగ్ చేసాం అవును నోరు కూడా తిరగదండి అంత ఫాస్ట్ గా వెళ్తాం ఆయన అంత విచిత్రంగా చేసినప్పుడు మనం కూడా విచిత్రంగా చేయాలని అసలు కంపోజిషన్ వెరీ డిఫికల్ట్ కదా రాయటం కష్టం ఆయన కూడా వేటూరు గారు అద్భుతంగా అందరూ కోరియోగ్రాఫర్లు కూడా ఎవ్రీథింగ్ ఇస్ స్పీడ్ చెప్పులు కంటే ఇక్కడ అంటాం కానీ ఇది కానీ కానీ ఈ మూమెంట్ డిఫరెంట్ గా కంపోజ్ చేసినప్పుడు మెల్లిగా వెళ్ళి అడిగాను ఇది నేను చేయనట్టు ఏం చేస్తారంది చేస్తావులే అండ్ రెండో లొకేషన్ మనం ఊటీలో అది ఉంది మణిరత్నం అని చేసుకోవాలనుకుంటున్నాను అయితే చాలా మంచి డెసిషన్ హౌ వాస్ ఇట్ ఫర్ యూ రాఘవేంద్ర గారితో ఫస్ట్ ఫిల్మ్ అండ్ దెన్ శ్రీదేవి వాస్ దేర్ విత్ యూ దట్ వాస్ అ లిటిల్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ సెకండ్ ఫిల్మ్ ఫిలిం బిఫోర్ అది నాన్నతోనూ ఆయనతోనూ చేశాను బట్ దిస్ ఫిలిం ఐ వాజ్ లిటిల్ బాగా స్కేర్డ్ అండ్ అటు శ్రీదేవి దిస్ సైడ్ యూ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ అక్లెయిమ్డ్ హీరోయిన్ అండ్ యువర్ వర్క్ విత్ సో మెనీ ఫిలిమ్స్ ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో
అండ్ హి టోల్డ్ మీ ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ, డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. ఆల్సో సెట్ కు వచ్చినప్పుడు నా మొహం ఎవరు చూసేవారు కాదు, ఇదే శ్రీదేవిస్ ఫేస్ ఆర్ యువర్ ఫేస్. సెట్ కు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఐ హ్యాడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ హ్యాడ్ టు కొంచెం అలగాల్సి వచ్చింది. జనరల్లీ హీరోయిన్స్ చేస్తారు, నేను చేశాను. ఐ యూస్ టు సల్క్ ఎ లిటిల్ బిట్, లుక్ అట్ మీ ఫర్ ఎ చేంజ్. నేనేంటంటే కొంచెం ఇక్కడ కొంచెం నారదుడు పాత్ర పోషించేవాడి, ఎందుకంటే నువ్వు కొత్తగా ఉన్నావు, వీళ్ళు ఏమన్నా కొన్ని కొన్ని చేయను అంటారేమో, కొంచెం వీళ్ళతో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే తెలుసండి. నేను ఊరికే అంటున్నా, యూస్ టు ఫీల్ బికాస్ ఇట్ వాస్ సచ్ సీనియర్ పీపుల్, నాట్ సీనియర్ ఐ మీన్ అందరూ అమరీష్ పురి, ఆల్ ఎవ్రీబడి వాజ్ హ్యూజ్, ఎవ్రీబడి వాజ్ బిగ్. ఐఎమ్ హియర్ దిస్ న్యూ కమర్ ఆల్మోస్ట్ అండ్ ఇట్ వాస్ క్వైట్ ఎ, దట్స్ వై ఐ వాస్ వెరీ షై ఇన్ వన్ కార్నర్, వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది. నవలను సినిమాగా తీసేటప్పుడు అందులో పాట ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించాల్సి ఉంటుంది. పైగా ఆఖరి పోరాటం సినిమాలో హీరోయిన్ హీరోని ప్రేమిస్తూ ఉంటుంది, కానీ హీరో హీరోయిన్ ని ప్రేమించాడు. అలాంటి సిచ్యుయేషన్ లో మన డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన సీన్ ని క్రియేట్ చేసి పాట పెట్టారు. ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నవల్లో సాంగ్ ఎక్కడ స్కోప్ లేదు, ఎందుకంటే హీ ఇస్ లవింగ్ సునారమాల, అంటే ఫోన్ లో ఉన్నమ్మా ఏమ అనుకుంటున్నాడు, ఇదే ఆఫీసర్ అనుకుంటున్నాడు. సో శ్రీదేవి పాట పెట్టకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు, అమ్మాయిని పెట్టింది ఎందుకు. దానికోసం నేను తెల్ల చీరలో ఎలా ఉంటారు మీరు, అంటే తెల్ల చీరలో వస్తానంటుంది. సరే తెల్ల చీరల కోసం అక్కడ సెంటర్కి వస్తే పాట అయ్యేటప్పటికి చూస్తే ఇతరు ఉండడం. సో దానికోసమే నావల్ సినిమా తీసేటప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ టు క్రియేట్ సాంగ్. రిమెంబర్ క్రాంతి కుమార్ గారు అక్క మొగ్గడని పిక్చర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే సాంగ్ షూటింగ్, షూటింగ్ ఆపేసి హి జస్ట్ సిట్టింగ్ దేర్, ఇప్పుడే సాంగ్ వచ్చింది, విత్ ఫోర్ సిస్టర్స్ ఒక సాంగ్ చేయాలి, ఎలా చేయడం నాకు తెలియదు. ఇమీడియట్ గా ఫోన్ చేసి హి వెంట్ టు ట్యూషన్ ఫ్రమ్ హిమ్. గుర్తుందా మీకు, ఒక ఫోర్ సిస్టర్స్ తో ఎలా షూట్ చేయాలని ఫుల్ హి గేవ్ దెమ్ ఫుల్ డ్రాయింగ్. అండ్ తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళారు విత్ ట్యూషన్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు సాంగ్ ఎలా తీయాలో. నాగార్జున గారు, మీరు మమ్మ మాస్ అని అందరూ ఒప్పుకుంటారు, కానీ మరీ ఇంత మాస్ అని ఈ పాట చూసిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు కావాలా మురిపాలు కావాలంటే సెన్సార్ కట్ చేస్తారు, వాళ్ళు ఆలోచిస్తే చేయొచ్చు. వాళ్ళు రైటర్స్ గా కొంచెం పొయిటిక్ గా ఉండాలని రాస్తారు. ఎందుకు వచ్చింది సేఫ్టీ స్పాలే చూపించేస్తే అమ్మాయి ఇతను జట్కా వాడు అనమాట, సబ్జెక్టివ్ గా కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళంత వరకు ప్రతి షాట్లో పాలు పోస్తారు అన్నమాట. పాలు కావాలన్నప్పుడల్లా అక్కడ పాలు రెడీగా ఉంచి కొంతమంది దేవతలో ఇత్తడి బిందులతో తీశాను, మళ్ళీ సేమ్ బిందులు పెడితే స్టీల్ బిందులు పెట్టి అందులో కదలవు. ఇందులో టోటల్ యూనిట్ లో అందరూ షాట్ మొదలు పెట్టే ముందు గరగర తిప్పొచ్చారు, గ్రాఫిక్స్ లేవేం లేదు, వేరే లేయర్ లేదు. అది పాలు మురిపాలను దీని నుంచి ఇదే మనిష దేవుడికి పాలాభిషేకం చేసే ఎలా తీసుకెళ్ళగలిగారు, రక్తి నుంచి భక్తికి. ఎగ్జాక్ట్లీ, అన్నమయ్య కూడా రక్తిలోంచి భక్తిలోకి వెళ్తాడు. ఒకసారి ఆ ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో ఉందండి, అన్నమయ్యలో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మీరే ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ తలుపులు తెరుచుకోవడం అంటే అతని జ్ఞాన నేత్రం తెలుసుకున్నట్టు. ఆయన చెప్పిన డైలాగ్ కూడా గొప్ప డైలాగ్, అది చూస్తే ఏమనిపిస్తుందంటే తల్లిదండ్రులు చేస్తున్న సృష్టి రహస్యం లాగా ఉంది, అంటే నువ్వు చూసే యాంగిల్ బట్టి ఉంటుంది. సో అంత గొప్ప డైలాగ్తో అతను చేంజ్ చేయడానికి ఎంతో డ్రమటైజ్ చేయాలి. పుస్తకం చిన్నదమ్మా, అన్నమయ్య కథలో ఇది లేదు, ఇవన్నీ మేము ఇన్కార్పొరేట్ చేసాం డ్రమటైజ్ చేయడానికి. ఒక దేవుడు తన గుడిలోకి తను ఎంటర్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా దీపాలు వెలుగుతాయి. ఆడియన్స్ ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు, ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు. లోకం కూడా అప్పటికప్పుడు కేరవాణి రీరికార్డింగ్ లో ఒట్టి షాట్లు రాదండి, ఇక్కడ నుంచి లోకం వేస్తే తప్ప రాదని డ్రమటైజ్ చేసి డ్రమటైజ్ చేయడానికి. ఇలాంటి భక్తి ఉన్న ఫిల్మ్ చేయడానికి యూ హావ్ టు బి స్పిరిచువాలిటీ ఉండాలి కదా లోపల 100%. ఎంత ఉంటే అంత ఇంకా ఇంకా ఏదో చేయాలన్నది నాకు. అప్పుడప్పుడు అంత చాలండి, ఎంతకన్నా మంచిది రాదేమో అంటాడు. దేవుడి సినిమాల్లో ఎప్పుడు ఎన్టీ రామారావు ప్లేట్ గాడ్, ఆయన దేవుడిగా ఉండి నాగేశ్వరరావు గారు పరమ భక్తులు. నాగేశ్వరరావు గారు చాలా చేశారు, తుకారాం త్యాగయ్య ఇవన్నీ. దెన్ ఆయన నాగేశ్వరరావు గారు చేయకుండా ఉన్నాయి ఎన్నుకున్నారు, అన్నమయ్య రామదాస్ నాగ్తో ఆ సర్కిల్ కంప్లీట్ చేశారు రాఘవేంద్రరావు గారు. ఎలా డిసైడ్ చేశారు, నాగ్ లుక్స్ లైక్ అన్ అమెరికన్ రిటర్న్ లాగా, ఇంజనీరింగ్ అదంతా ఫినిష్ చేసి బొంబార్డియర్ లో హి షుడ్ కమ్ ఆర్ బెంట్లీ లో రావాలి. హౌ డిడ్ యు ఎలా విజువలైజ్ చేశారు టు డు ఆల్ దీస్ లెజెండరీ క్యారెక్టర్స్ చేయడానికి? ఒక మంచి విషయం వినేటట్టు చేయాలన్నా చూసేటట్టు చేయాలన్నా
థియేటర్లో ఒక వస్తే అప్పుడు నేను చెప్పే మంచి విషయం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రారంభించిన గవక్కున చాలా మంది చెప్పారు ఎవరు కొత్త అని పెట్టచ్చు కదా, అథెంటిక్గా ఉండేట్టు రియల్గా షేవ్ చేసుకుని పెట్టుకుని ముందు లోపలికి రావడానికి స్టార్డమ్ కావాలి. థియేటర్ లోపలికి వస్తే వాళ్ళ సంగతి నేను చూస్తాను ఆయన మొహం. థియేటర్లోకి రావటానికి ఎవరు కరెక్ట్? సో వాళ్ళ ఫాదరు విప్రనారాయణ వేశారు, కాళిదాస్ వేశారు, తుకారం వేశాడు. సో ఆ ఫాదర్ది షేడ్ ఆడియన్స్ డెఫినెట్గా ఒప్పుకుంటారు అనే ఒక నమ్మకం చేస్తున్నంత కాలం చాలా మంది చేయగలరు అనుకున్నారు. సో అది స్టార్డమ్ ఒకటే ప్లే చేయకుండా రియల్గా హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆ చేంజ్ ఓవర్ అంతకుముందు చిలుపుగా ఇంతకన్నా అక్కడ లుక్స్ వేరు, లోపలికి వెళ్ళేటప్పటికి లుక్స్లో ఆ చేంజ్ ఓవర్ ఓన్లీ ఐ థింక్ లోపల ఇన్నర్గా ఎక్కిస్తాను కూడా. ఫస్ట్ టైం హీ స్టార్టెడ్ గోయింగ్ టు టెంపుల్స్ గింపుల్స్ దీని తర్వాత. ఇట్ ఈస్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అది విల్ టాక్ అబౌట్ అన్నమయ్య శ్రీరామదాసు షిర్డీ సాయిబాబా ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. వెరీ బిగ్ టాపిక్. యా చాలా ఉన్నాయి ఎపిసోడ్ గా దాంట్లో అడగటానికి. లాట్ ఆఫ్ సీన్స్ నేను అనుకున్నది, మీరు అనుకున్నది, వాట్ ఆర్ దేర్ మ్యాచింగ్ ఆర్ థాట్ ప్రాసెస్ చాలా ఉన్నాయి సీన్స్. సార్ మీరు చెప్పండి సార్, గంగరాజు గారి మీద ఉన్న మీ అభిమానం? కారణం నాకు తెలియదు, అంటే యాజ్ ఎ డైరెక్టర్ లేకపోతే మరి గంగరాజుకి నేనంటే చాలా ఇష్టం. టీవీలో సూపర్ డూపర్ హిట్ అనేది ఏదైనా ఉంటే అమృతం అనే సీరియల్, అమృతం సీరియల్కి నాకు ఒకసారి మనం అంటే దాని ఓపెనింగ్కి నన్ను పిలిచారు. సీరియల్ ఓపెనింగ్కి పిలుస్తున్నాడు అంటే అనుకున్నాను. సరే నాకు ఆయన అంటే ఇష్టం కనుక ఓపెనింగ్కి వెళ్ళాను. దానికి కూడా టీవీ సీరియల్ క్లాప్ ఏమి ఉండదు, అయినా కూడా క్లాప్ గిఫ్ట్ తయారు చేసి రెడీగా ఇవాళ టాప్ కెమెరామ్యాన్ సెంధిల్ బాహుబలి తీసే కెమెరామ్యాన్ తన కెమెరామ్యాన్ తీసి గబుక్కున గుర్తుకొచ్చింది నాకు. ఆ రోజు అమావాస్య క్లాప్ కొట్టాను, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా క్లాప్ కొట్టలేదండి. మీరు క్లాప్ కొడతాం మానేసి నన్ను కొడతానికి వచ్చారు. ఏంటో నీకు తెలుసా ఏంటండి? ఏంటి అంటే అమావాస్య నాకు అవన్నీ పట్టింపులు లేవండి. సరే నాకేంటి పాపం ఇంత నమ్మకంతో నాతో క్లాప్ కొట్టించాడు అమావాస్య రోజున. అమావాస్య రోజున సరిగ్గా ఆడకపోతే అది మోస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హాస్ బ్రోకన్ ఆల్ ది రికార్డ్స్. సిఎంఆర్ విశాఖ దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరిలో థర్డ్ సెగ్మెంట్ అబ్బని తీయని దెబ్బ. ఈ సెగ్మెంట్ లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆ క్వశ్చన్స్ కూడా పువ్వు తాకినట్టు పండ్లు తగిలినట్టుగా అనిపిస్తాయి, మన రాఘవేంద్రరావు గారి సినిమాల్లోని పాటల్లాగా. సో నేను కూడా అలాగే చెప్పాలా, పువ్వు తాకినట్టు పండు తగిలినట్టు ముళ్ళు కూడా అలా చెప్తే ఇంకా హ్యాపీ. సో మీకే క్వశ్చన్స్. సో మిమ్మల్ని ఇద్దరు అడుగుతారు, గంగరాజు గారు అలాగే సుహాసిని గారు. సో ఫస్ట్ ఎవరు అడుగుతున్నారు? గంగరాజు గారు. 89 సినిమాల తర్వాత కూడా నాగార్జున నవమన్మధుడిలా కనిపించడానికి కారణం ఏంటి బాబు? ఐ జస్ట్ లవ్ ఉమెన్. ఏంటండి మళ్ళీ చెప్పు? ఐ జస్ట్ లవ్ ఉమెన్ అన్న. అయ్యో మా అందరికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. యు కాంట్ ఎస్కేప్. నో ఎస్కేప్. ఈ హీరోయిన్ లో ఎవరు హాట్ ఎవరు నాట్? ఎవరు హాట్ ఎవరు నాట్ అనేది చెప్పను, హాట్ అనేది చెప్తాను. తమన్నా, సమంతా, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, నా సిస్టర్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్త. తమన్నా. తమన్నా ఇస్ హాట్. మరి నాట్? తమన్నా ఇస్ హాట్. నాట్ నాట్ అనేది అందరూ హాట్. హాటెస్ట్ ఇస్ తమన్నా. హాటెస్ట్ ఇస్ తమన్నా. ఓకే. మీ హీరోయిన్స్ లో ఎవరితో నటించడం నీకు మోస్ట్ కంఫర్టబుల్? జెనిఫర్ ఆనిస్టన్, ఆంజలినా జోలీ. ఓ సారీ ఇందులో లేదు అది. అనుష్క, తబు, ప్రియా. తబు తబు ఐ వెరీ కంఫర్టబుల్. అందరి హీరోయిన్స్ కి మీరు డ్రీమ్ హీరో? దట్ ఐ యామ్ నాట్ ష్యూర్. లేదు చెప్పారు, యు హావ్ టు యాక్సెప్ట్. యాక్సెప్ట్. సో మళ్ళీ ఇంకోసారి చెప్పు. వాట్ అబౌట్ యు? ఐ యామ్ అప్పుడు నాతో వర్క్ చేస్తున్నానంటే రియల్లీ రియల్లీ థ్రిల్డ్. ఎందుకంటే సీన్ హిమ్ గ్రో అప్, ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నారు, అండ్ ఆఫ్ కోర్స్ ఫారెన్ రిటర్న్ అంటే అప్పుడంతా పెద్ద యునో ఇట్ యూస్ టు బి ఎ బిగ్ థింగ్. ఓ హీ స్టడీడ్ అబ్రాడ్. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. సో అమెరికన్ యూనివర్సిటీలో నుంచి చదివి వచ్చారంటే, సో దట్ వాస్ మై డ్రీమ్.
మూలన కూర్చున్నాను. అవును, నేను మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఓకే, క్వశ్చన్కి వస్తాం. అందరి హీరోయిన్స్ కి మీరు డ్రీమ్ హీరో, మీ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? డ్రీమ్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎస్ట్ రియలైజ్డ్ కదా. నాట్ యట్ రియలైజ్డ్. So what is your dream? Dream and nothing. I never felt like that. Everybody is a different. I mean, this is a very diplomatic answer, like anipistadi, but everybody is a different experience. So there's nothing as a dream heroine. Dream heroine. Namuruga cheppalante amalanga. Okay, okay. Mee dream lo appudappudu vache heroine evaru? నాకు మీ డ్రీమ్ లో ఎవరు వస్తారు? నాకు అడవి రాముడు చూసినప్పుడు జయసుధ జయప్రద వచ్చేవారు. దాని తర్వాత ఎవరు రాలా? పదహారు సార్లు చూశాను సినిమా. అది సుహాసిని ఇందాక చెప్పాడు ఏ పాట కోసం అంట, ఆరేసుకుపోయి పారేసుకున్నాను అన్న. ఆరేసుకుపోయి సినిమా పదహారు సార్లు చూశాను. బట్ దే బి వెరీ హ్యాపీ జయసుధ జయప్రద. ఓకే, వింటున్నారు కదా జయసుధ గారు జయప్రద గారు, యు ఆర్ హిస్ డ్రీమ్ గర్ల్స్. రెండు కళ్ళకి రెండు. చూడండి ఎంత కనింగ్ గా స్ట్రెస్ చేస్తుంది గర్ల్స్ అండ్ స్ట్రెస్ చేస్తుంది. మీ కాంబినేషన్ లో వచ్చిన మీ ఫేవరెట్ మూవీ అన్నమయ్య చెప్పకూడదు, ఓన్లీ సోషల్ మూవీస్, ఆఖరి పోరాటం, జానగ్రాముడు అండ్ యువర్ లొంగివాల ఘరానా బుల్లోడు ఫేవరెట్. రీజన్ ఎందుకంటే ఇది ఓపెన్ మీ అప్ కంప్లీట్లీ. ఘరానా బుల్లోడితో బాగా ఓపెన్ అప్ అయిపోయాను నేను, దాంతోనే నాకు బాగా ఓపెన్ అప్ అయిపోయాను. దాని తర్వాత నిజంగా ఐ స్టార్టెడ్ టాకింగ్ విత్ పీపుల్ ఈవెన్ ఆన్ సెట్స్, కన్వర్సింగ్ ఈవెన్ బయట కూడా. మై రియల్ లైఫ్ ఆల్సో స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ బికాస్ ఇన్హిబిషన్స్ అన్ని పోయినాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నమయ్య మీ కెరియర్ లో ఒక ల్యాండ్ మార్క్. Yes. So you complete transformation key. But suppose you were in America అనుకోండి, you didn't come back and you didn't come back to act. ఆ క్యారెక్టర్ చేయడానికి సూట్ అయ్యే బెస్ట్ హీరో ఎవరు? Nobody. Nobody? ఇద్దరు కలిసి ఒక మూడు అద్భుతమైన స్పిరిచువల్ ఫిల్మ్స్ చేశారు, రైట్, రిలీజియస్ వాటెవర్. ఇప్పుడు మాస్ మసాలా సినిమా చేస్తే వుడ్ ఇట్ స్టిల్ బి యాజ్ పవర్ఫుల్ అట్రాక్టివ్ యాజ్ యువర్ ఘరానా బుల్లోడు అండ్ ఆల్ దట్? డెఫినెట్ గా ఇట్ విల్ బి వెరీ అట్రాక్టివ్. దానికి స్టోరీ లైన్ కూడా చెప్తాను. ఒక 40-45 ఇయర్ ఓల్డ్ బాయ్ మ్యాన్ అండ్ 18 ఇయర్ ఓల్డ్ గర్ల్ తో లవ్ స్టోరీ తీయండి నాతో. అయితే ఇప్పుడు చెప్పిన తమన్నా శృతి వాళ్ళందరూ వికెట్ అవుట్. 20. నేను కొన్ని డైరెక్టర్లు పేరు చెప్తాను, అది చెప్పగానే పేరు వినగానే వన్ వర్డ్ వన్ అడ్జెక్టివ్ ఆర్ వన్ కమెంట్ ఒక వర్డ్ లో చెప్తే బెటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాఘవేంద్ర గారు ఎవర్ గ్రీన్. దత్తనారాయణ గారు డైలాగ్ కింగ్. పూరి జగన్నాథ్ విజువల్, విజువల్ స్పెషలిస్ట్. కృష్ణ వంశీ టూ ఇంటెన్స్, ఇంటెన్స్ టూ ఇంటెన్స్ ఇంటెన్స్. రామ్ గోపాల్ వర్మ సెల్ఫ్ అబ్సెస్డ్, సెల్ఫ్ అబ్సెస్డ్. ఓకే. మణిరత్నం వైఫ్ అబ్సెస్డ్. అది నిజం కాదు, మీరు నిజం చెప్పండి. మణిరత్నం క్రాఫ్ట్స్ మ్యాన్. మహేష్ భట్ ఫిలాసఫికల్ వెనెవర్ ఐ టాక్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, థాంక్యూ సో మచ్. వెరీ గుడ్, సూపర్ సర్. ఇన్ ది సెంట్రల్ గాని సై సై సయ్యారే సై సై సయ్యారే. సో థాంక్యూ సో మచ్ సర్ ఈ షోకి వచ్చినందుకు. నాగార్జున గారు, సుహాసిని గారు, గంగరాజు గారు, థాంక్యూ సో మచ్. అలాగే రాఘవేంద్ర రావు గారి చేతుల మీదుగా మీ అందరికీ వచ్చిర్రు కనుక. పైకి చీర గట్టి వస్తవా వస్తవా, మక్కువైన బల్లె చెండు ఇస్తవా ఇస్తవా, బంగారు కోడి పెట్ట వచ్చనండి. అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా.
సార్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఇట్స్ లైక్ వెరీ కామన్ మ్యాన్ లాగే ఈ వర్క్స్ విత్ అస్. రిస్క్ చేస్తున్నానని అనిపించలేదు, రిస్క్ చేస్తున్నారని అనిపించింది. సార్ ఆల్రెడీ సెంచరీ కొట్టారు, నేను ఇప్పుడే 10 రన్స్ కొట్టాను, సో దాని డిఫరెన్స్ సార్. నువ్వు డైరెక్టర్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలా కింద కూర్చోవాలి? నేను మూమెంట్ చేసి గ్యాప్ ఉంటే అక్కడ వెళ్ళి నేను బాయ్స్ తోటి క్రికెట్ ఆడుతూ ఉంటాను సార్. డజన్ మైండ్, హి వాస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ. ఐ కాన్ సీ ఎ డైరెక్టర్ లైక్ సార్. ఇన్ని సంవత్సరాలు ఇతను ఉండమంటే చల్లను, ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇప్పటికీ కూడా సాంగ్స్ మీలాగా ఇంత కలర్ఫుల్గా అంత ఇన్నోవేటివ్గా తీసే వాళ్ళే లేరు సార్. ఛాలెంజ్ అనమాట. నేను ఆయన ఎప్పుడు ఎలా పిలుస్తాను? నన్ను డాక్టర్ మైకేల్ జాక్సన్. ఎందుకు సార్, ఎందుకు అలా పిలుస్తారు? పెద్ద డాన్సర్ కదా. ఈ మూడు భాషల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు? చిరంజీవి సార్. ఐ లవ్ హిమ్, ఐ జస్ట్ లవ్ హిమ్. నేటి తరం హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? చిరంజీవి గారు. ఫస్ట్ మీరిద్దరు కలిసినప్పుడు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు? ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశావా? ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? మీ పక్కన నటించిన హీరోయిన్స్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, జీవిత పేరు అయితే చెప్పకూడదు, నా కాకుండా చెప్పండి. ప్రతి హీరోయిన్ నచ్చుతుంది, మా బయట చెప్పుకోగలుగుతావా?